అన్నం పెట్టిన చేతిని కరవడం అంటారు జెల్నెస్కి పరిస్థితి అదే వాస్తవంగా తన దేశానికి సంబంధించి ఇంకోళ్ళతో గొడవ పెట్టుకునేటప్పుడు ముందు ప్రిపేర్ చేసుకోవాలి తన తన ఆయుధాలతో పోరాడతా ఎదురోళ్ళ దగ్గర నుంచి సహాయం వాళ్ళంతటా వాళ్ళిస్తే తీసుకోవాలి లేదా వాళ్ళతో మాట్లాడుకుని తీసుకోవాలి కానీ సహాయం మీద ఆధారపడి యుద్ధం చేసేటువంటి పెచ్చోడు ప్రపంచంలో ఎక్సెప్ట్ జెలెన్ జలన్మా అయినా సారీ జెల్నెస్కి ఫ్యూచర్లో భవిష్యత్తులో రాయబోయే చరిత్రలో ఇట్లాంటి విచిత్ర వ్యక్తులు కూడా ఉంటారని రాయాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ జెల్నెస్కి ఓ పక్కన యూరోప్ను అమెరికాను నమ్ముకుని యుద్ధంలోకి దిగి తన దేశాన్ని సర్వనాశనం చేసి లక్షల మంది కాదు కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడేటట్టు చేసుకున్నాడు ఇప్పుడు ఈయన గారి తాజా అంశం ఏంటంటే వాస్తవంగా ఉన్న అమెరికా యూరోప్ దేశాలు ఇతనికి శాటిలైట్ ఇమేజెస్ ఇవ్వడానికి సిద్ధపడ ఎందుకంటే నువ్వు మా నాటోలో భాగస్వామి కాదు అట్లాగే నాటో నీ పట్ల సానుభూతి ఉంది అంతే తప్పించి నువ్వు నాటోలో భాగస్వామి కాదు యూరోపియన్లో భాగస్వామి కాదు కాబట్టి నీకు మేము ఇవ్వలేమని చెప్పింది ఓ పక్కన రష్యా వచ్చి యుద్ధం చేస్తుంటే వీళ్ళు శాటిలైట్ లేకుండా ఎలా చేస్తారు అంటే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏం చెప్పారంటే అమెరికా వాడు అబ్జర్వ్ చేస్తూ వీళ్ళకి సూచనలు ఇవ్వడం ఎట్టించి వస్తున్నారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఆయుధాలు ప్రయోగించాలన్నమాట అది ఆశించింది సక్సెస్ కాకపోవడమే కదా దెబ్బతిండడానికి కారణమైనటువంటిది కమ్యూనికేషన్ ఫెయిల్యూరే కదా ఇప్పుడు తాజాగా అలాంటి సందర్భంలో కీలకమైన సందర్భంలో ఎలెన్ మాస్క్ ఇతనికి సహకరించాడు తనకు ఉన్నటువంటి శాటిలైట్స్ ద్వారా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు డైరెక్ట్గా ఇతనికి యాక్సెస్ ఇచ్చాడు దానివల్ల మొదట్లో రష్యా మీద ఆధిపత్యం సాధించింది అయితే రష్యా అంతకంటే భారీ ఆయుధాలను దించిన తర్వాత దెబ్బతిన్నారు ఆ టైంలో ఎలన్ మాస్కో చెప్పుకొచ్చాడు రష్యా నాలుగు ప్రాంతాలను ఆక్రమించుకుంది కదా దాన్ని అంతవరకు అక్కడ ఏదైనా రెఫరండం పెట్టి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అక్కడ ఉన్న ప్రజలు ఎటు ఉంటారు అనేది తేల్చేసేసి వాళ్ళతో ఉంచితే పోతుంది అది ఉక్రెయిన్తో అయితే ఉక్రెయిన్ రష్యాతో అయితే రష్యా అంతే తప్పించి యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచం అంతా సంక్షోభంలో పడుతుందని చెప్పుకొచ్చాను దానికి అప్పుడే తిట్టినటువంటి జెల్నెస్కి ఇప్పుడు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆ మాట మా ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడు మా ప్రజలను అడిగితే చెప్తారు మా దేశంలో రెఫరెండం అనేది అంటే మరి అదే కదా అతను చెప్తుంది కూడా రెఫరెండం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంటున్నారు అదే కనుక మేము రష్యాతో కలవమని చెప్పి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో రెఫరెండం ఏంటి అయిపోతుంది కదా సింపుల్గా కానీ ఇక్కడ ఒక నిలకడైనటువంటి నాయకుడు కాకపోవడం బాధ్యత లేకపోవటం అనేటువంటిది సమస్య అవుతుంది జెల్నెస్కీతో చివరికి అంత సాయం చేస్తున్నటువంటి ఎలన్ మాస్క్ మీద విరుచుకుపడ్డాడు